Namaste. This is Dr. Kasigari Prasad, Associate Professor, Graphologist, Writer and Motivational Speaker. Iroj manam life anetvanti concept gurinchi. Konni adbhutamainatvanti quotations related words ni maatladukundam. Jeevitam samasya kaadu nuvvu parishkarinchataniki. Adi oka nizam, izam, nuvvu anubhavinchavalasinatvanti nizam. అలాంటి నిజంలో నిజంగా నువ్వు బ్రతకగలిగినప్పుడు జీవితాన్ని యొక్క ఆనందాలని నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారు, పేషెన్స్తో ఉండగలిగిన వారు, పట్టుదలతో ఉండగలిగిన వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అణిచివేయాలని చూసినా ఎదగగలుగుతారు, తప్పకుండా గెలుస్తారు. అంతిమంగా వాళ్ళకు వచ్చిన విజయం, అంతిమంగా వాళ్ళు సాధించుకున్నటువంటి సంతోషం ఎంతుంటుందంటే అసలు ఒక బంబాడింగ్గా ఉంటుంది. మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కష్టాలు, చాలా కష్టాలు, మితిమీరిన కష్టాలు మనల్ని చాలా అనుభవపూర్వకంగా, మనల్ని చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్లోంచి ఒక ఎక్స్పర్టైజ్ వస్తాము. ఆ ఎక్స్పర్టైజ్తో మనం చేసే ప్రతి పని కూడా ఎక్సలెన్స్ని సాధిస్తుంది. కష్టాలను, నష్టాలను చాలా ఇష్టంగా ఎప్పుడైతే మనం స్వీకరించి వాటిని ఎదుర్కొంటామో, ఛాలెంజ్గా ఉండగలుగుతామో, అప్పుడు మటుకే మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతాం, అద్భుతమైనటువంటి శిఖరాలను అంచెలంచెలుగా ఎదగగలుగుతాం. అలాంటి పరిస్థితులని మనం సాధించుకోవాలి. పక్కవారి గురించి ఆలోచిస్తే నువ్వు బలహీనపడతావు, గుర్తుపెట్టుకో. 24 గంటలు పక్కవారి గురించి ఆలోచిస్తే నువ్వు బలహీనపడతావు. నీ గురించి నువ్వు ఆలోచించగలిగితే నువ్వు బలపడతావు. నువ్వు బలపడమే కాకోకుండా అందరినీ కూడా బలపరచగలుగుతావు. సో ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు విన్, యూ హ్యావ్ టు బీ సక్సీడెడ్ ఆటోమేటికలీ యూ విల్ మేక్ ఎవ్రీవన్ టు గెట్ సక్సెస్. జీవితం అనేది ఒక అవకాశం అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ, దాన్ని వదులుకోకండి. అదే ఒక బాధ్యతగానే అయితే, రెస్పాన్సిబిలిటీ అయితే నేర్చుకో, తప్పకుండా నేర్చుకో. ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకో. అదే జీవితం నీకు ఒక ఆశయంగానే అయితే దాన్ని సాధించుకొని తీరాలి ఎలాగైనా సరే. జీవితంలో ఎప్పుడు ఇవే ఉంటాయనుకోకండి. ఒక్కొక్కసారి శోకం లాంటిది వస్తుంది, దుఃఖం లాంటిది వస్తుంది, బాధ లాంటిది వస్తుంది. తట్టుకోవాలి తప్పకుండా. ఓ యువత గుర్తుపెట్టుకో, చిన్న చిన్న కష్టాలకి తట్టుకోలేకపోతున్నాం. లేదు, జీవితం ఒక శోకం అయితే దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం పెంచుకోవాలి. అదే జీవితం ఒక పోరాటంగానే అయితే పోరాడి తీరాల్సిందే, గెలవాల్సిందే, గెలుచుకోవాల్సిందే. జీవితం ఒక సాఫీ అయినటువంటి ప్రయాణం అయితే ట్రావెల్ అండ్ ఎంజాయ్, దాన్ని ఎంజాయ్ చేయడం కూడా తెలుసుకోవాలి. జీవితంలో చాలా సందర్భాల్లో విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసిన అవసరం వస్తుంది. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ లేనప్పుడు, ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు, ఎలాంటి నీకు వాట్ ఇస్ ఏ ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు కూడా ఎగరవలసిన అవసరం వస్తుంది, గెలవలసిన అవసరం వస్తుంది. అలా నువ్వు గెలిచినప్పుడు మటుకు తప్పకుండా చెప్తున్నాను, ఎంతమందికైనా సరే నువ్వు ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతావు, నిజాయితీగా ఉండగలుగుతావు, ఆదర్శంగా ఉండగలుగుతావు, ఒక లీడర్గా ఎదగగలుగుతావు. కాబట్టి జీవితంలో అన్ని కంఫర్టబుల్ పొజిషన్సే ఉన్నప్పుడు మనం అన్ని సాధించగలుగుతామని అనుకోవడం తప్పు. అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అప్పుడు గెలిచిన వాడే నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి లీడర్, నిజమైనటువంటి హీరో, నిజమైనటువంటి యోధుడు. అతడే రియల్ అయినటువంటి యూత్ అని నేను ఎప్పుడు నమ్ముతాను. అలా చక్కనైనటువంటి జీవిత పాఠాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. చక్కనైనటువంటి యువత, ఒక అద్భుతమైనటువంటి యువతల మనల్ని మనం నిర్మించుకుంటూ జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని ఆశిస్తూ మీ కాసిగారి ప్రసాద్. జై హింద్, జై భారత్.